సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా సహాయం అందించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పెద్దలందరూ కూడా మంత్రి నిర్ణయించుకోవడం జరిగింది. దాదాపు 7 నుంచి 10 వేల కిట్లు అంటే కోటి రూపాయల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు చాలా మంది ముందుకొచ్చి ప్రజలకు ఇచ్చారు. 5 కిలోల బియ్యం, కర్నూలు సోన, 1 కేజీ మంచినూనె ప్యాకెట్, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, జీలకర్ర, ఆవాలు, బియ్యము, సబ్బు, అన్ని చింతపండు, అన్ని వస్తువులు కలిసి ఒక ప్యాక్ మాదిరి తయారు చేసి ఈ కిట్లన్నీ కూడా రేపు చంద్రబాబు గారి నాయకత్వంలో విజయవాడలో పంచేదానికి నేను అలాగే మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మంత్రి భరత్ గారు అందరు కూడా, సోమిశెట్టి గారు అందరు కూడా మేము వెళ్ళిపోయి ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు ఉన్నారు కాబట్టి విజయవాడ బతికిందని మేము చెప్పగలం. ఎందుకంటే ఆ వరద వచ్చినటువంటి అంత పెద్ద వరదని ఈరోజు మనం డబ్బులు లేకపోయినా మనం అందరు ప్రజల సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో ఈరోజు ఆదుకుంటున్నాం. కాబట్టి ప్రజలు ఇంత, కర్నూలు జిల్లా ప్రజలు ఇంత ముందుకొచ్చి అందరు కూడా విజయవాడ ప్రజలు ఆదుకున్నందుకు ఈరోజు కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలోన వాళ్ళు జెండా ఊపి ఉచితంగా అన్ని వస్తువులు ఇచ్చిరండి మీ తెలుగుదేశం తరఫున అని చెప్తే మేము బయలుదేరుతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ అందరికీ బాగా తెలుసు కర్నూలు అంటే కరువు కాటకంకి పేరు. ముందు బాగా ఎక్కడన్నా కరువు లేకపోయినా అని కర్నూలు 100% కరువు ఉంటుంది. అలాంటి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మరి కోటి రూపాయల పైన అందరూ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఇన్ఛార్జీలు అందరు కలిపి మనం ఈయడము చాలా, ఇక్కడ ఉన్న ప్రజల స్వభావం మీ అందరు కూడా అర్థం చేసుకోవాలా. మాకు సొంతంగా కూడా తినడానికి లేకున్నా కానీ ఆడ చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, విజయవాడ ప్రజల కోసము ఆయన తపన పడుతున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క 1000 కిట్లు పైన ప్లస్ క్యాష్ రూపంలో పత్తికొండ నుంచి 1.25 లక్షల రూపాయలు మేము డీడీ చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో మరి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏమన్నా ఒక ఆదేశం వస్తే 100%గా మరి ఇంకొకసారి రిలీఫ్ ఫండ్ కోసం మరి మీరు తిరుగుతాము, ఆడ ఉన్న విజయవాడ ఉన్న ప్రజలందరూ కూడా ఆదుకుంటామని చెప్తూ సెలవు తీసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం మన రాజధానిలో జరిగిన ఒక విపత్తు, మేమందరూ అన్ని జిల్లాల నుంచి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరైనా చేసేదానికంటే మా నాయకుడు, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి ఆయన కృషి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఆయన చేసిన యొక్క కార్యక్రమాన్ని ఈరోజు అందరూ కూడా డ్రోన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోనే గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారే లేకుండా ఉండింటే ఏ పరిస్థితి ఉండేది అనేది ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన ప్రశంసిస్తున్నారు. ఈ విపత్తు జరిగిన తర్వాత ఉన్నవాళ్ళు సహాయం చేయడం అనేది ఇది కామన్, కానీ అటువంటి ముఖ్యమంత్రి ఉన్నందువల్ల దాదాపు 7 లక్షల మంది ప్రజానీకానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాపాడాడు కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో మనమందరూ కూడా ఏదో ఉడతబత్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అటువంటి నాయకుడు మన రాష్ట్రానికి ఉండడం వల్లే ఈరోజు ఆ విపత్తు నుంచి ప్రజలు కాపాడే యొక్క కార్యక్రమాన్ని ఆయన రాత్రింబవలు అక్కడే ఉండి, ఆయన కలెక్టరేట్లోనే బస్సులోనే ఉండి ఎంతో ఆదర్శంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గురించి ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి అనేది నిరూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో ఇటువంటి విపత్తులు వచ్చినా కూడా గతంలో విశాఖపట్నం కానీ ఇప్పుడు కానీ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఇటువంటి పరిస్థితి వచ్చినా కాపాడే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడనేది ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచన చేసే విధంగా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారము మా జిల్లా యంత్రాంగం అంతా, మా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కానీ, మా తోటి ఇన్ఛార్జీలు కానీ, మరి ఎమ్మెల్యేలు కానీ, మా మంత్రి కానీ, మేము చేయడానికి పార్టీ పరంగా మరలా ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశాలు ఇస్తే తూచా తప్పుగా పాటించకుండా చేస్తాం. ఆ రకంగా
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికి కూడా చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు ఇటువంటి విపత్తులు ఎన్ని వచ్చినా ఎవరు అధైర్యపడకుండా ఉండడానికి మన నాయకుడు ఉన్నాడు. ఆయనకి భగవంతుడు 100 ఏళ్ళు ఆవిసి ఇవ్వాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. కర్నూలు పార్లమెంట్ 7 నియోజకవర్గాల నుంచి దాదాపు 10,000 కిట్లను మరి వరద బాధితులకు విజయవాడకు పంపించడం మన జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో, అలాగే ఎమ్మెల్యే శ్యామ్ గారు, మంత్రి గారు టీజీ భరత్ గారు, మీనాక్షి నాయుడు గారు, నేను ఆలూరు ఇన్ఛార్జ్. ముఖ్యంగా ఆలూరు నుంచి 1,500 కిట్లను ఈరోజు 2 లారీల ద్వారా పంపుతున్నాము. ఇంకొక లారీ కూడా ఇంకో 5-6 రోజుల్లో పంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. మరి వరద బాధితులను ఆదుకునేది ఇది ఒక మనకు అత్యవసర పరిస్థితి. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 రోజులు బస్సులోనే అక్కడ కలెక్టర్ ఆఫీస్లోనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారంటే మేము ఈ సహాయం ఎంత కూడా కాదు మాది. కనుక అక్కడ ఉండే ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళు కట్టు బట్టలతో ఈరోజు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనీస వసతులు కల్పించాలి, కనీస భోజన వసతులను కల్పించాలని తిక్కారెడ్డి గారు చెప్పినట్లు ఒక కిట్లు అవన్నీ ఉంటాయి. మరి ఒక కుటుంబానికి ఒక్కటి ఇస్తాం. మళ్ళీ అవసరమైతే ఇంకా ముందు కూడా సహాయం చేసే మన ఆలూరు తరఫున ఈరోజు ఆలూరు ప్రజలైతేనేమి, తెలుగుదేశం కార్యకర్తలైనైతేనేమి, మరి అక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు, సీనియర్ నాయకులు, మండలి కమిటీ అందరూ కలిసి ఈరోజు 1,500 కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.